ते वासुदेवाय हरे కృష్ణ అండి అందరికీ. సో మనము భాగవతం 4వ స్కందం 1వ అధ్యాయంలో ఉన్నామండి. 53 శ్లోకాలు కంప్లీట్ చేసాం కదండి. 53 శ్లోకాల వరకు కూడా మనకి ఎవరు చెప్తున్నారండి? మైత్రేయుడు చెప్తున్నాడు విదురుడికి. సో ఏమని చెప్తున్నారు అంటే, అత్రిముని గురించి చెప్పడం అయిపోయింది. అత్రిమునికి ఏ విధంగా 3 సంతానం వచ్చారు అనేటువంటి విషయం చెప్పారు. ఇంకా ఆ తర్వాత మిగిలినటువంటి సప్తర్షులకి ఏ విధంగా ఎవరెవరు సంతానం కలిగింది అనేటువంటి విషయం చెప్పారు. ప్రభుజీ, ఒక ఆమె దక్షుడికి ఒక ఒక కూతురు వచ్చేసి శివునికి భార్య అయింది అనేటువంటి విషయం మనం నిన్న శ్లోకంలో చూసాం. మాతాజీ చెప్పండి. ఏం లేదు ప్రభుజీ, నాకు చిన్న మీరు అయిన తర్వాత ఒక లాస్ట్ చెప్పండి. కళ్యాణ గుణ శోభయగు మూర్తి నరనారాయణులకు దే అంటే బ్రాకెట్ లో దేవదేవుడు అని ఇచ్చారు ప్రభుజీ. జన్మనొసగిన అంటే ఇద్దరని ఉన్నారు కదా ప్రభుజీ, దేవదేవుడు అంటే వాళ్ళు ఇద్దరుగా స్ప్లిట్ అయినట్ట ప్రభుజీ అనుకోవడం. ఇక్కడ నారాయణుడు అంటే మాతాజీ అందులో నారాయణుడు వచ్చేసి దేవదేవుడు, నరుడు నారాయణుడు వేరు. నారాయణుడు ఎవరు ప్రభుజీ? నర ఎవరు ప్రభుజీ? నర అంటే అర్జునుడు మాతాజీ, అర్జునుడు కృష్ణుడుగా అవతరించారు. నర నారాయణులు ఇద్దరు అవతరిస్తారు వాళ్ళు కవలలు. సో వాళ్ళు వచ్చేసి దేవదేవుడు, ఒకళ్ళు వచ్చేసి మామూలు అనమాట. వాళ్ళిద్దరి గురించి కూడా వస్తుంది మాతాజీ భాగవతం. సో తర్వాత జన్మలో జన్మలో నరనారాయణులే శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడుగా జన్మిస్తారు. ఎంతో తెలియలేదు ప్రభుజీ, వేరే వాళ్ళు అనుకున్నా. హరే కృష్ణ చెప్పండి ప్రభుజీ. స్వాహాదేవి దాకా వచ్చారు. సో అవును మాతాజీ. సో అయితే ఈ వీళ్ళు ఎవరైతే ఉన్నారో, శివునికి భార్య అయిపోయారు సతీదేవి. ఇంకా ధర్మునికి వసగబడినటువంటి దక్షతనయుల నామములు శ్రద్ధ, మైత్రి, దయ, శాంతి, తృష్టి, పుష్టి, క్రియ, ఉన్నతి, బుద్ధి, మేధ, తితిక్ష, హ్రీ, మూర్తి అనునవి. శ్రద్ధ శుభమునకు, మైత్రి ప్రసాదమునకు, దయ అభయమునకు, శాంతి సుఖమునకు, తుష్టి మదమునకు, పుష్టి స్మయనమునకు, క్రియ యోగమునకు, ఉన్నతి దర్పణమునకు, బుద్ధి అర్థమునకు, మేధ స్మృతికి, తితిక్ష క్షేమమునకు, హ్రీ ప్రశ్రయమునకు జన్మను వసగిరి. అంటే వాళ్ళ పిల్లల గురించి చెప్పారు, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పుత్రుడు. కళ్యాణ శోభిత యొక్క మూర్తి నరనారాయణులకు జన్మను వసగిరి. మూర్తి అనేమో ఒక కూతురు. ఎవరికి కూతురు అండి మూర్తి? ప్రభుజీ అత్రి, అత్రి సారీ ప్రభుజీ, దేవహూతి పిల్లలు కాదు. సారీ చూచి, అదేంటి అది పోయింది. ప్రసూతి పిల్లలు ప్రభుజీ, సారీ ప్రసూతి పిల్లలు, రైట్? ప్రసూతి అమ్మాయిలు, దక్షుడికి ప్రసూతికి జన్మించినటువంటి పిల్లలు. ఎస్ ప్రభుజీ. సో ఈమె ఒకటి అనమాట. ఎవరండి? మూర్తి. సో ఆ మూర్తికి జన్మించిన వాళ్ళే నరనారాయణ. సో ఆ నరనారాయణులు ఆవిర్భవించిన తర్వాత సమస్త లోకాలు కూడా ఆనందంతో ఉన్నాయి. ఆమె మూర్తి యాక్చువల్ గా జన్మించడానికి కూడా మూర్తి యాక్చువల్ గా తపస్సు చేస్తుంది అనమాట, నరనారాయణులు జన్మించాలి అని చెప్పేసి. ఎందుకంటే అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒక దానవుడు ఉన్నాడండి. సో సహస్ర అని పేరు ఏంటంటే సహస్ర కవచ అనేటువంటి దానవుడు ఉన్నాడు. ఆ సహస్ర కవచ అనేటువంటి దానవుడు మొత్తం లోకాన్ని మొత్తం కూడా ఇబ్బంది పాలు చేస్తున్నాడు అనమాట అప్పుడున్నటువంటి సమయంలో. అంటే ఆయనకి ఎంతో తపస్సు చేసి ఆయన సూర్య భగవానుడిని ప్రత్యక్షం చేసుకొని 1000 కవచాలు తొడుక్కుంటాడు అనమాట. ఆయన ఎవ్వరూ చంపలేరు అనమాట. 1000 కవచాలను గనక మీరు ఛేదించగలిగితే అప్పుడు మాత్రమే ఆయన చంపగలుగుతారు. ఒక్కొక్క కవచాన్ని ఛేదించటం కోసం, ఒక్కొక్క కవచాన్ని ఛేదించటం కోసం 1000 సంవత్సరాలు తపస్సు చేసినటువంటి ఫలం ఉండాలని, అప్పుడు మాత్రమే ఒక కవచాన్ని ఛేదించడం సాధ్యమవుతుంది అనమాట. అందుకని అంటే ఎవరైనా సరే 1000 సంవత్సరాల పాటు తపస్సు చేసి తపస్సు ఫలాన్ని పొందడమే కష్టం. ఒకవేళ ఎవరన్నా పొందినా ఒక్క కవచాన్నే తొలగించగలుగుతాడు. ఒకవేళ ఒక కవచాన్ని తొలగించగలిగినా 2వ కవచాన్ని టచ్ చేయలేడు. ఎందుకంటే మళ్ళీ ఆయనకి 1000 సంవత్సరాల తప్పు ఫలితం కంప్లీట్ అయిపోతుంది, 2వ కవచం టచ్ చేయలేడు అనమాట. సో ఆ విధంగా అప్పటికి వాడిని 2వ కవచం టచ్ చేసేసరికి ఆయన చంపేయగలుగుతాడు.
సో ఒక కవచాన్ని మాత్రమే 1000 సంవత్సరాలు తపస్సు చేసినటువంటి వాడు. సో అలాంటి పరిస్థితుల్లో ఆయనకి ఆల్మోస్ట్ నేను అమరుణ్ణే అనేటువంటి భావనలో ఈ సహస్ర కవచ అనేటువంటి రాక్షసుడు మొత్తం సృష్టిని మొత్తం కూడా ఇబ్బందులు పాలు చేస్తూ ఉంటాడు. ఆ సమయంలో దేవతలు వాళ్ళందరూ కూడా ఈమె దగ్గరికి వెళ్తారు, మూర్తి దగ్గరికి వెళ్తారు. అమ్మ నీకు మాత్రమే భగవంతుడు జన్మించగలిగినటువంటి శక్తి ఉంది, నువ్వే ఏదైనా చేసి భగవంతుడిని నీకు పుత్రుడుగా తెచ్చుకో, అప్పుడు నీకు నీకు వచ్చినటువంటి పుత్రుడు ఈ సహస్ర కవచని వధించి మాకు ఈ సహస్ర కవచ నుంచి మాకు విముక్తిని కలిగిస్తారు అని చెప్పేసి దేవతలు. ఇదంతా తర్వాత వస్తుంది మాతాజీ స్టోరీ. కర్ణుడుగా పుడతాడు కదా తర్వాత. అయితే అప్పుడు నరనారాయణులు పుడతారు అనమాట. నరనారాయణులు ఈ నరనారాయణులకి ఎలా ఉంటుంది అంటే శక్తి, ఒకళ్ళు 1000 సంవత్సరాలు తపస్సు చేస్తారు, 1000 సంవత్సరాలు తపస్సు చేస్తారు. అయితే ఒకళ్ళు 1000 సంవత్సరాలు తపస్సు కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆయన వచ్చేసి సహస్ర కవచంతో యుద్ధం చేస్తారు, ఒక కవచం తొలగించేస్తారు. ఒక కవచం తొలగించగానే ఈ సహస్ర కవచ ఆ నరుణ్ణి చంపేస్తారు. అయితే ఇప్పుడు నారాయణుడు వస్తాడు. నారాయణుడు వచ్చేసి ఏం చేస్తారు, ఆ నరుడికి ప్రాణం పోసి నువ్వు వెళ్ళి తపస్సు అని చెప్పేసి నారాయణుడు యుద్ధం చేయడం మొదలు పెడతారు సహస్ర కవచం. నారాయణుడు వచ్చేసి 2వ కవచం తొలగించేస్తారు. 1000 సంవత్సరాల పాటు యుద్ధం చేస్తే 2వ కవచం తొలుగుతుంది. 1000 సంవత్సరాలు నరుడు యుద్ధానికి వెళ్ళిపోతాడు. అప్పుడు 1000 సంవత్సరాలు తపస్సు, 1000 సంవత్సరాలు యుద్ధము. యుద్ధం, ఒకళ్ళు యుద్ధం చేస్తుంటారు, ఒకళ్ళు తపస్సు చేస్తుంటారు. సో ఆ విధంగా మళ్ళీ నారాయణుని చంపేస్తాడు ఈయన. సో అప్పుడు నరుడు వచ్చేసి, నరుడుకు కూడా తపస్సు చేసినటువంటి శక్తి ఎంత ఉంటుందంటే ఆయన భగవంతుడితో సమానం అయిపోతారు అప్పుడు ఆయన. సో ఆయన వచ్చేసి మళ్ళీ నారాయణుడిని మళ్ళీ జీవం తీసుకొచ్చేసి నువ్వు తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోవని చెప్పేసి నరుడు వచ్చేసి మళ్ళీ ఫైట్ చేసి 3వ కవచం తొలగించేస్తాడు. అట్లా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు తిరిగి తిరిగి వస్తూ ఆయనకు ఉన్నటువంటి కవచాలన్నీ తొలగించేస్తారు. 9000 సహస్ర కవచాలు కదా, 999 కవచాలు తొలగించేంత వరకు కూడా ఈ సహస్ర కవచ కాన్ఫిడెన్స్ అనమాట, నన్ను ఎవరు చంపలేరు అని. ఎప్పుడైతే 999 కవచాలు పోతాయో అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది నేను చావబోతున్నాను, నన్ను వీళ్ళు చంపేస్తారు, మళ్ళీ ఇంకొకడు వస్తాడు వాడు కూడా ఇంకొక కవచం తొలగించేస్తాడు, వాడు మళ్ళీ తపస్సు చేయడానికి వాడు వచ్చేస్తాడు, నేను చంపబడతాను అనేటువంటి విషయం తెలుసుకుని అప్పుడు పారిపోతాడు. ఒక్క కవచం మిగిలి పారిపోతాడు. సో పారిపోయి సూర్యుడి దగ్గరికి వెళ్ళిపోతాడు. సూర్యుడిని ఆశ్రయిస్తాడంట, బాబు నువ్వే ఇచ్చిన్నావు సహస్ర కవచాలు, ఇప్పుడు నాకు అన్ని అయిపోయినాయి, నాకు ఒక్క కవచమే మిగిలిపోయింది, మరి ఈ కవచం నేను కనుక నేను ఇప్పుడు కూడా రియలైజ్ అవ్వకపోతే ఈ కవచాన్ని కూడా తొలగించేసి నన్ను చంపేస్తారు, నువ్వే కాపాడాలి, నువ్వే నాకు అమరత్వాన్ని సహస్ర కవచాలను ఇచ్చి అని చెప్పేసి ఆయన సూర్యుడి దగ్గరికి వెళ్తారు. సూర్యుడు రక్షణలో ఉన్నాడు. మరి ఎప్పుడైతే మళ్ళీ కృష్ణుడు నరనారాయణుడు ఇద్దరు కూడా మళ్ళీ అక్కడికి వెళ్తారు, సూర్యుడి దగ్గరికి వెళ్తారు, నువ్వు వాడిని వదిలేస్తే వాడికి ఉన్నటువంటి ఒక్క కవచం కూడా మేము ఊడదీసేసి వాడిని చంపేస్తాం అని అంటారు. సో అప్పుడు సూర్యుడు అంటాడు, ఆయన నా రక్షణలో ఉన్నాడు, ఓకే ఆయన మీరేం చెయ్యొద్దు అని చెప్తారు అన్నమాట. సూర్య భగవానుడికి గౌరవించి ఆయన అక్కడ వదిలేస్తారు. మళ్ళీ సహస్ర కవచ బయటికి రాడు ఎంతసేపటికి, ఇంకా అక్కడే ఉంటాడు సూర్య భగవానుడి దగ్గరికి. సో ఆ తర్వాత జన్మలో నరనారాయణులు కృష్ణుడు అర్జునుడిగా జన్మిస్తారు. నారాయణుడు స్వయంగా కృష్ణుడిగా వచ్చేస్తారు. కృష్ణుడు ఇప్పుడు నరుడు వచ్చేసి అర్జునుడు కూడా మళ్ళీ వచ్చేస్తారు అన్నమాట. వచ్చిన తర్వాత అప్పుడు కుంతీదేవికి సూర్య భగవానుడు ఇచ్చినటువంటి వరప్రసాదంగా ఈ సహస్ర కవచం, ఒక కవచంతో మిగిలిన వాడు ఉన్నాడు కదా వాడిని ఇచ్చేస్తారనమాట కుంతీదేవికి. కుంతీదేవి సూర్యుడిని వరం కోరుకుంటారు కదా పుత్రుడు కావాలి అని. అవును, కోరుకున్నప్పుడు ఆయన దగ్గర ఉన్నటువంటి పుత్రుడు ఈయనే సహస్ర కవచ. సో అందుకనే కవచ కుండలాలతో పుడతారు ఆయన, సహజ కవచ కుండలాలని, కవచ కుండలాలతో పుడతారు అన్నమాట. ఆ ఒక్క కవచం ఏదైతే పూర్వ జన్మలో ఆయన ఉండిపోయిందో ఆ కవచంతో పుడతారు. సో ఆయనే కర్ణుడు అవుతాడు, కర్ణుడు మాత్రమే. సో ఆ విధంగా కర్ణుడిని కూడా వీళ్ళు చంపేస్తారు. నెక్స్ట్ జన్మలో, నెక్స్ట్
యుగంలో మళ్ళీ వచ్చి నరనారాయణ మళ్ళీ కృష్ణార్జునులుగా వచ్చి ఆయనకు మిగిలిన ఒక కవచాన్ని కూడా తీసేసి ఆయన చంపేస్తారు. ప్రార్థన మూర్తి మాత ప్రార్థన అయింది, మళ్ళీ జన్మలో మళ్ళీ ఈయన పోయాడు. నరనారాయణ చంపాలని చంపకపోయినా కానీ ఇంకా ఆయన వల్ల లోకానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చేసేసారు వాళ్ళు అప్పుడు నరనారాయణ. ఇంకొకటి, నరనారాయణుల అవతారం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే తపస్సు ఎలా చేయాలి అనేటువంటిది సమాజానికి తెలియజేయటం కూడా వాళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశం. సో అందుకనే వాళ్ళు తపస్సు అంటే నరనారాయణులు అనేటువంటి ఒక ఇది అనమాట. సో తపస్సు ఎలా చేయాలి, అది అంటే 1000 సంవత్సరాలు ఇట్లా కంటిన్యూగా చేశారు కదా. 1000 సంవత్సరాలు కంటిన్యూస్ గా, సంవత్సరాలు 1000 సంవత్సరాలు కాదు, 1000 × 1000 వెయ్యేళ్ళు అట్లా చేసుకుంటూ పోయారు. ఒక వ్యక్తి తపస్సుని ఏ విధంగా చేయాలి అనడానికి వాళ్ళు నిర్వచనం చూపిస్తారు. నరనారాయణులు ఆ విధంగా తపస్సులు చేస్తారు. కొత్తగా విన్నా నేను, ఫస్ట్ టైం. సో అదండి, అంతా కూడా ప్రకృతి కూడా ప్రసన్నంగా ఉంది సో నరనారాయణుల ఆవిర్భావంతో. సో నెక్స్ట్ శ్లోకం మాతాజీ 54-55. దివ్యవాద్యంత తూర్యాణి పేతుః కుసుమవృష్టయః మునయస్తుష్టు కుస్తుష్టా జగుర్గంధర్వకిన్నరాః నృత్యంతి స్మ స్త్రియో దేవ్యా ఆసీత్ పరమ మంగళం దేవా బ్రహ్మాదయః సర్వే ఉపతస్థురభిష్టవై స్వర్గలోకమునందు వాద్య ఘోష వినవచ్చును, ఆకాశము నుండి పుష్పవృష్టి కురిసెను. సంతుష్టులైనటువంటి మునులు వేద ఘోష కావించిరి. దేవతాలోకములకు చెందిన గంధర్వులు కిన్నెరులు గానము చేసిరి. దేవాంగనలు నృత్యమాడిరి. ఈ రీతిగా నరనారాయణుల ఆవిర్భావ సమయంలో సమస్త మంగళకర ఛాయలు నెలకొనగలిగిన అప్పుడు బ్రహ్మాది దేవతలు ఇట్లు కీర్తించిరి. సో ఎప్పుడైతే నరనారాయణులు ఆవిర్భవించారో ముల్లోకాలలో ఉన్నటువంటి జనులందరూ కూడా భగవంతుణ్ణి కీర్తించడం అనేది స్టార్ట్ చేశారు. చివరికి బ్రహ్మ ఇతర దేవతలు కలిసి కూడా నరనారాయణులకి ప్రార్థన చేస్తున్నారు. సో ఇక్కడ మనకి బ్రహ్మదేవుడు ఇతర దేవతలు అందరూ కలిసి ఏ విధంగా భగవంతుని కీర్తించారు అనేటువంటిది ఈ శ్లోకం నుంచి ఇస్తున్నారండి. నరనారాయణ ప్రార్థన ప్రభుజీవేని, బ్రహ్మదేవుడు దేవతలు కలిసి నరనారాయణుడికి చేస్తున్నటువంటి ప్రార్థన. దేవా ఉవాచ యో మాయయా విరచితం నిజయాత్మనీతం ఏరూపకేధమివ తత్ప్రతిచక్షణాయాం ఏరూపభేదమివ తత్ప్రతిచక్షణాయాం ఏతేన ధర్మసదనే ఋషిమూర్తినాద్యాం ప్రాదుశ్చకార పురుషాయ నమః పరస్మై దేవతలు ఇట్లు పలికిరి. ఈ జగత్తును తన బాహ్య శక్తిగా సృజించిన వాడును మరియు నరనారాయణుల రూపమున ధర్ముని ఇంట ఆవిర్భవించిన వాడును అగు దేవదేవునికి వందనములు. అంటే ఈ జగత్తునంతా సృష్టించినటువంటి భగవంతుడే నరనారాయణుల రూపంలో మళ్ళీ ఆవిర్భవించారు. ఎవరింట్లో అండి? ధర్ముని ఇంట్లో. ధర్ముడు ఎవరండి? ఈయన మూర్తి భార్య, అల్లుడు ప్రభుజీ, మూర్తి భర్త, దక్షిణి అల్లుడు. సో ధర్ముని ఇంట్లో ఆవిర్భవించారు, అలాంటి దేవదేవునికి మా వందనాలు అనేటువంటి విషయం చెప్తారు. ఇక్కడ బాహ్యశక్తిగా అంటే బాహ్యశక్తి అంటే ఏంటండి? భౌతిక శక్తి అంటే ఈ భౌతిక ప్రకృతి, ఈ యొక్క విశ్వం మొత్తం కూడా.
సమస్త విశ్వాలన్నీ కలిపి బాహ్యశక్తి, భగవంతుడి యొక్క బాహ్యశక్తి. అయితే దాన్ని వాయువు మరియు మేఘములు అంతరిక్షమున స్థితమైనట్లు ఈ జగత్తు అతని యందే నిలిచి ఉన్నది. భగవాను విరాట్ రూపము భౌతిక జగత్తు, అది అతని బాహ్యశక్తి ప్రదర్శనం. అంతరిక్షమున అసంఖ్యాకములు లోకములు కలవు, వాటితో పాటుగా వాయువు కూడా కలదు. వాయువునందు వివిధ వర్ణములు కలిగినటువంటి మేఘములు కలవు. ఆ మేఘమండలము ఒక చోట నుండి వేరొక చోటకు ప్రయాణించుటయు మనము గాంతము. ఈ విధముగా జగత్తంతయు వైవిధ్యముతో నిండి ఉన్నది. కానీ వాస్తవములకు ఆ వైవిధ్యము భగవన్ మాయ యొక్క ప్రకటనీయే. ఆ మాయాశక్తి అతని యందే విలసితమై ఉన్నది. తన శక్తిని ప్రకటము కావించిన పిదప ఆ భగవానుడే సాక్షాత్తుగా ఇప్పుడు దాని యందు ఆవిర్భవించను. కనుకనే దేవతలు అట్టి వైవిధ్యమైన ప్రకటమయ్యడి భగవానుని వినిదింపదుడిగిరి. నిరాకారత్వ భావన వలన వైవిధ్యము అనేది మిథ్యయని తలచడి తత్వవేత్తలు కొందరు కలరు, వారిని అద్వైతులు అందరు. కానీ ఈ శ్లోకమున యో మాయయా విరచితం అని ప్రత్యేకముగా తెలుపబడింది. వైవిధ్యము అనేది భగవచ్చక్తి ప్రకటనమే అని అది సూచించు. ఆ శక్తి భగవానికి అభిన్నము కనుక వైవిధ్యము కూడా వాస్తవమైనదే. ఈ భౌతిక వైవిధ్యము తాత్కాలికము కావచ్చునేమో కానీ మిథ్య కాదు. అది ఆధ్యాత్మిక వైవిధ్యము యొక్క ప్రతిబింబము వంటిది. ఇచ్చట వాడబడినటువంటి ప్రతి చక్షణాయ అంటే వైవిధ్యము కలదు అను పదము దేవదేవుని మహిమలను ఉద్ఘాటించుతుంది. ప్రకృతి అందల సమస్త వైవిధ్యములకు మూలముగా అతడే నరనారాయణుడుగా ఆవిర్భవించను. అంటే ఈ భౌతిక ప్రకృతిలో ఉన్నటువంటి చేంజెస్ మార్పులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా కారణం ఎవరు అంటే భగవంతుడు. ఏ విధంగా భగవంతుడు కారణం? భగవంతుడి నుంచి వచ్చింది కాబట్టి భగవంతుడు కారణం అయిపోయారా? ఇంకా ఏమన్నా కారణం ఉందా మంతజీ? ప్రభుజీ, ఈ భౌతిక శక్తిలో ఉన్నటువంటి మార్పులకి భగవంతుడు కారణం అని అంటున్నారు కదా, అది ఎలా అంటున్నా నేను? ఎలా అంటే భగవంతుడు భగవంతుడి నుంచే ఇవన్నీ వచ్చాయి ప్రభుజీ. అంటే భగవంతుడి నుంచి భగవంతుడు కారణం ఎలా అవుతాడు మార్పులకి? ఓకే, అవి ఆవిర్భవించడానికి భగవంతుడు కారణం, మరి అవి మార్పు చెందడానికి భగవంతుడు ఎలా కారణం? అంటే అక్కడ మాయా శక్తి అనేది ఆమె అక్కడ విలసితం అయింది. మాయాశక్తి విలసితం అవడానికంటే ముందు భౌతిక జగత్తులో మార్పులు అనేవి సంభవించాయి. సో ఆ మార్పులకి కారణం ఏమిటి? కారణం అంటే జీవులను ఇక్కడ పంపిస్తారు కదా ప్రభుజీ, ఆయనకు మధ్యలో మనకి మధ్యలో ఒక మాయ పోరా అంటే మనం ఎంజాయ్ చేయడానికి. ముందు సృష్టింపబడినవి ఇంకా చాలా ఉన్నాయి మాట. భౌతిక జగత్తు సృష్టింపబడిన తరువాత జీవులు రావడానికి, మాయాశక్తి రావడానికి, త్రిగుణాలు రావడానికంటే ముందు ఇంకా చాలా ఉంది. ఒక వాయువు ఉంది ప్రభుజీ, వాటి బాహ్య శక్తిలో అంతరిక్షాన అసంఖ్యాకమైన లోకాలు ఉన్నాయి. దాంతో పాటు ఒక వాయువు వచ్చింది గాలి. ఏంటిది అది, ఎక్కడ చెప్పారు అది? ఇందులో భాషల్లో ఉంది ప్రభుజీ, వివిధ వివిధ వర్ణముల మేఘాలు వచ్చాయి. అది కూడా ఉంది, వాయువు ఉంది, అందులో అన్ని వైవిధ్యాలు ఉన్నాయి అని చెప్తున్నారు. ఈ వైవిధ్యాలన్నీ రావడానికి కారణం ఏమిటి, అది ఎలా సాధ్యమవుతుంది అంటే భగవంతుడు చైతన్యం అనేది తీసుకొచ్చారు ఈ భౌతిక జగత్తు. అది ఏ విధంగా? భగవంతుడు శక్తి విస్తారం ఏదైతే ఉందో అది భౌతిక జగత్తులోకి ఎంటర్ అవడం వల్ల ఆ విధంగా వచ్చింది అది, ఆ చైతన్యం. అదే గర్భోదక సాయి విష్ణువు. భౌతిక విశ్వం వచ్చిన తర్వాత ఏమైందంటే భౌతిక విశ్వంలోకి చేతనం రూపంలో గర్భోదక సాయి విష్ణువు అవతరించారు. ఆ తర్వాత ప్రతి అణువు పరమాణువులోకి మళ్ళీ ప్రవేశించారు, అది క్షీరోదక సాయి విష్ణువుగా. అంటే భగవంతుని ద్వారా చేతనం వచ్చింది అనేసని అంతేనా ప్రభుజీ? అదే మరి, భగవంతుడు గర్భోదక సాయి విష్ణువుగా ప్రతి భౌతిక సృష్టిలోకి, ప్రతి భౌతిక విశ్వంలోకి రాబట్టే భౌతిక విశ్వంలో ఉన్నటువంటి ఈ మార్పులు. చేతనం అంటే గర్భోదక సాయి విష్ణువునే కదా ప్రభుజీ? భౌతిక విశ్వం, ఆయన మార్పు చెందారు, ఆయన మార్పులు చెందారు. ఆయన మార్పు చెందడం కాదు మాతాజీ, ఇప్పుడు శరీరం ఉంది, ఈ శరీరంలో చేతనం ఎందుకు వస్తుంది అంటే ఈ శరీరంలోకి ఆత్మ ఎంటర్ అవడం వల్ల. మరి ఆయన బహు విస్తారాలు కదా ప్రభుజీ, ఇవన్నీ భగవానుడు బహు విస్తారాలు అంటారు కదా. అదే కదా ప్రభుజీ చెప్తుంది, ఇప్పుడు ఒక భౌతిక విశ్వం వచ్చింది, అందులో చేతనం లేదు, అందులో చేతనం కోసం గర్భోదక సాయి విష్ణువుగా ఎంటర్ అయ్యారు. ఆ తర్వాత చేతనం వచ్చిన తర్వాత అందులో జీవరాశులు పంపించారు, ఆ జీవరాశుల్లోకి క్షీరోదక సాయి విష్ణువుగా వెళ్ళారు.
అంటే ఫస్ట్ భౌతిక విషయం వచ్చిన తర్వాత గర్భదేశాయి ఎంటర్ అయ్యారన్నట్ట. ఇప్పుడు అంతే కదా మాతాజీ, అంతే కదా, అంతే కదా. ఆయన నుంచి వచ్చినటువంటి విశ్వంలోకి ఆయన ఎంటర్ అయ్యారు, అప్పుడు ఆ విశ్వం యాక్టివ్ అయిపోయింది. అప్పుడు అది అంతకు ముందు నిర్జీవంగా ఉన్నటువంటి విశ్వం సజీవంగా మారింది. ఏ విధంగా ఒక శరీరంలోకి ఆత్మ రావడం వల్ల నిర్జీవంగా ఉన్న శరీరం సజీవంగా ఎలా మారుతుందో అలా. సో ఈ భౌతిక విశ్వం కూడా సజీవంగా అయిపోయింది. ఎప్పుడైతే సజీవంగా అయిపోయిందో సజీవంగా ఉన్నటువంటి విశ్వంలో మార్పులు అనేవి సాధ్యం. మరి ఇక్కడ మాయా శక్తి అని చెప్పారు, అంత నెక్స్ట్ లెవెల్. భౌతిక మరి ఇప్పుడు అక్కడ చెప్పారు కదా ప్రభుజ, భగవాన్ సాక్షాత్ ఇప్పుడు దాని యందు ప్రకటితం అయ్యారు అని. ఆవిర్భవించడం వలన మార్పులన్నీ అంటే ఇక్కడ ఇక్కడ చెప్పింది, ఈ మాట చెప్పింది గర్భోదయసాయి విష్ణు గురించి అంతే కదా ప్రభుజీ. ఓకే, అర్థమైంది. సో భౌతిక సృష్టిలో ఉన్నటువంటి మార్పులన్నిటికీ కారణమైనటువంటి నువ్వే. అందుకనే మొత్తం భౌతిక సృష్టి మొత్తం ఆయనలోనే ఉన్నప్పుడు ఆయన ఎలా భౌతిక సృష్టిలోకి వచ్చారు అంటే, ఇప్పుడు గ్లాస్ లో నీళ్లు ఉంటే నీళ్లలో గ్లాస్ ఎలా ఉంటుంది? అది భౌతికంగా ఆలోచిస్తే అది సాధ్యం కాదు, అది భగవంతుడికి మాత్రమే సాధ్యం అవుతుంది. అందుకనే భగవంతుడి యొక్క శక్తిని మనం అంచనా వేయలేము. సో భగవంతుడి యొక్క శక్తి అంత అంచనా వేయలేనటువంటి శక్తి అనమాట. అందుకనే ఆయన విస్తరించారు, విస్తరించి అందులోకి ఎంటర్ అయ్యారు. భౌతిక శక్తి మార్పు అయినటువంటి నువ్వే భౌతిక శక్తికి, అంతే కదా ప్రభుజీ. అవును. సో నెక్స్ట్ శ్లోకం చదువుదామండి. సో అయం స్థితి వ్యతికరో పశయాయ దృష్టాన్. సో అయం స్థితి వ్యతికరో పశ మాయా సృష్టాం సత్వేన నః సురగణానుమేయ తత్వః. సత్వేన నః సురగణానుమేయ తత్వః దృశ్యాదదభ్రకరుణేన విలోకనేన. దృశ్యాదదభ్రకరుణేన విలోకనేన యచ్చీనికేతమమలం క్షిపతారవిందం. యచ్చీనికేతమమలం క్షిపతారవిందం. ప్రామాణికమగు వేదమూలముననే తెలియబడి వాడును జగత్తు యొక్క సమస్త విపత్తులను నశింపజేసి శాంతిని సౌభాగ్యములను నెలకొల్పువాడును ఒక దేవదేవుడు దేవతలపై తన దృష్టిని సారించుగాక. అతని కృపా వీక్షణము శ్రీనికేతమగు అమల అరవింద శోభనే అతిశయించును. సో ఇక్కడ వీళ్ళందరూ మా వైపుకి నీ యొక్క దృష్టిని సారించు అని చెప్పేసి అంటున్నారు అనమాట. అమల అంటే ఇక్కడ పేరా ప్రభుజీ? అమల అంటే రుచికరమైనదని అనుకోవాలి. అమల అంటే కల్మషం లేనిది. కల్మషం లేదు, ప్యూరిటీ. అంతరిక్షము లేదా సూర్యచంద్రుల తేజము కొన్ని మార్లు మేఘములచే కానీ ధూళిచే కానీ కప్పబడినట్లుగా సృష్టికి మూలమైనటువంటి భగవానుడు ప్రకృతి యొక్క అద్భుత కర్మలచే కప్పబడుచుండును. జగత్తు యొక్క మూలమును కనుగొనటం మిక్కిలి కష్టకార్యం. కనుకనే శాస్త్రవేత్తలు ప్రకృతియే సమస్త ప్రకటమునకు చరమ కారణము అని ధృవీకరించరు. కానీ శాస్త్రము నుండి మనకు తెలియవచ్చినది ఏమనగా, ఈ అద్భుతముకు సృష్టి వెనుక భగవానుడు కలడు. జగత్తునందు ధర్మమును నెలకొల్పుటకు మరియు సత్వగుణయుతులకు జనులను దర్శనమిచ్చుటకు అతడు ఆవిర్భవించును. జగత్తు యొక్క సృష్టి లయములకు అతడే కారణము. కనుకనే అతని కృపా వీక్షణముచే ధన్యులగుటకు దేవతలు ప్రార్థన చేసిరి. సో ఇక్కడ ఏం చెప్తున్నారండి, భౌతికమైనటువంటి శాస్త్రవేత్తలు అనుకుంటారు ఈ ప్రకృతే మూలం, ఈ ప్రకృతి నుంచే సమస్తం వస్తుంది, ఈ ప్రకృతి కాబట్టి ఈ ప్రకృతే మూలము అని అనుకుంటారు. కానీ ఈ ప్రకృతికి కూడా మూలమైనటువంటి భగవానుడు ఉన్నాడు, భగవాను నుంచే ఈ ప్రకృతి అంతా కూడా ఆవిర్భవించింది అనేటువంటి విషయం భౌతిక శాస్త్రవేత్తల పరిధికి మించినటువంటిది అనమాట. వాళ్ళు అంతకు మించి వాళ్ళు తెలుసుకోలేనటువంటి విషయం అని చెప్తున్నారు. భగవంతావభిష్టుభవతౌ లబ్ధావలోకైర్య యతుర్ అర్చితౌ గంధమాదనం. అర్చితౌ గంధమాదనం. మైత్రేయుడు పలికిన ఓ విదురా, నరనారాయణుల రూపమున అవతరించిన భగవానుని దేవతలు ఆ విధంగా స్తుతించిరి. దేవదేవుడు అంతటా వారిపై కరుణాదృష్టిని సారించి పిదప
గంధమాధవ పర్వతమునకి ఈగెను. సో ఆయన నరనారాయణుడిగా ఆవిర్భవించి గంధమాధవ పర్వతానికి వెళ్ళిపోయారు అన్నమాట. గంధమాధవ పర్వతం దగ్గరనే వాళ్ళు తపస్సు చేస్తారు. సావిమౌ వై భగవతో భారవ్యయాయ చ భువః కృష్ణౌ యదుకురుద్వహౌ శ్రీకృష్ణుని అంశయగు ఆ నరనారాయణుడు ఇప్పుడు భూభార నివారణార్థమై యదుకురు వంశములలో కృష్ణార్జునుడుగా అవతరించిరి. సో మైత్రేయుడు చెప్పారన్నమాట ఈ మాట. సో కాబట్టి ప్రామాణికమైనటువంటి మాట. సో భూభారాన్ని తగ్గించడం కోసం శ్రీకృష్ణుడు అంశయ అయినటువంటి నరనారాయణుడు. ఇక్కడ నరనారాయణులే శ్రీకృష్ణుడిగా వచ్చారని చెప్పట్లేదు, శ్రీకృష్ణ భగవానుడే నరనారాయణులుగా వచ్చారు, అదే శ్రీకృష్ణ భగవానుడు తిరిగి కృష్ణార్జునుడుగా వచ్చారు కృష్ణార్జునుడుగా కురు వంశంలో. కాబట్టి ఎవరు మూలం అనేటువంటిది, ఎవరు మూలం, ఎవరు ఎవరు ముందు ఎవరు వెనక అనేటువంటిది మనకి ఇక్కడ అర్థమవుతుంది. నరనారాయణుడు దేవదేవుడు, అతని అంశయే నరుడు. నారాయణుడు దేవదేవుడు, అతని అంశ నరుడు. అర్థమైందండి? అర్థమైంది అర్థమైంది ప్రభుజీ. మనం అందరం కూడా భగవంతుని అంశులమే, కాబట్టి మనం కూడా నరులమే. సో మన లాంటి వాడే అర్జునుడు అని చెప్పడు. సో నారాయణుడు దేవదేవుడు, అతని అంశయే నరుడు. ఈ విధంగా శక్తి మరియు శక్తిమంతుడు అనేది రెండు అంశములు కలిపే దేవదేవుడు అయ్యను. పీడిత జనమునకు దుఃఖ భారములను విడుదల చేసే ఉద్దేశంతో నారాయణుని అంశయగు నరుడు కురు వంశములను, కృష్ణుని అంశయగు నారాయణుడు దేవదేవుని రూపమును అరుదించిరి అని మైత్రేయుడు విదురులకు తెలియజేశాను. అనగా నారాయణుడు అప్పుడు జగమున కృష్ణార్జున రూపమున నిలిచెను. స్వాహాభిమాన నశ్చాగ్నే స్వాహాభిమాన నశ్చాగ్నే ఆత్మజాం స్త్రీన జీజనత్ ఆత్మజాం స్త్రీన జీజనత్ పావకం పవమానం చ పావకం పవమానం చ శుచించ హుత భోజనం శుచించ హుత భోజనం. అగ్నిదేవుడు తన భార్యయగు స్వాహ వలన పావకుడు, పవమానుడు, శుచి అను ముగ్గురు పుత్రులను బడసెను. ఆ ముగ్గురును యజ్ఞములయందు అర్పింపబడినటువంటి హుతములను భుజించి జీవింతురు. సో మనం యజ్ఞాలు చేస్తాం కదండి, అందులో మనం అర్పించినటువంటి ఆహుతులు ఏవైతే ఉంటాయో వాటిని భుజిస్తారట ఈ ముగ్గురు కొడుకులు. ఎవరండి వాళ్ళ ముగ్గురు? పావనుడు, పవమానుడు, పావకుడు, పవమానుడు, పవమానుడు, శుచి. పావనుడు అంటే ఇప్పుడు హనుమంతుడా ప్రభుజీ? కాదా? కాదు మాతాజీ, అది ఆయన పేరు. ఆయన పేరు పావకుడు, పవమానుడు, శుచి అను మూడు పుత్రులను అగ్నిదేవుడు పొందారు స్వాహాదేవితో. స్వాహాదేవి కూడా శుడి యొక్క పుత్రిక. ధర్ముని 13 భార్యలు అంటే దక్షిణి పుత్రికలు సంతానమును గూర్చి వివరించినటువంటి పిమ్మట మైత్రేయుడు దక్షిణి 14 కుమార్తె స్వాహను గూర్చి, ఆమె 3 పుత్రులను గూర్చి ఇప్పుడు వివరించుచున్నాడు. యజ్ఞాగ్నియందు అర్పించబడినటువంటి ఆహుతులు దేవతల కొరకే ఉద్దేశించబడినవి. వారి పక్షమున అగ్ని స్వాహ దంపతులు తనయులు అయినటువంటి పావకుడు, పవమానుడు, శుచి వాటిని స్వీకరించరు. వీళ్ళ ద్వారా దేవతలకు వెళ్తాయి అన్నమాట. తేభ్యో అగ్నయ సమభవన్ తేభ్యో అగ్నయ సమభవన్ చత్వారింశశ్చ పంచచః చత్వారింశశ్చ పంచశః పంచచ తయేవైకోన పంచాశత్సాకం తయేవైకోన పంచాశత్సాకం పితృపితామహైహై పితృపితామహైహై. ఆ 3 పుత్రుల నుండి 45 సంతానము ఉద్భవించిరి. వారును అగ్నిదేవతలే. ఆ కారణమున తండ్రులు మరియు తాతలతో కలిపి అగ్నిదేవతలు 49 అయిరి. సో అగ్నిలో మొత్తం 49 ఉన్నారు. పుత్రులైతే
వాళ్ళ పుత్రులకి పుత్రులైతే అందరూ కలిపి 49. అగ్ని తాత కాగా పావకుడు పవమానుడు శుచి అను వారులు తండ్రులు. ఈ నలుగురు మరియు వారితో పాటు 45 పౌత్రులు కలిసి అగ్ని దేవతలు 49 మండుగురు అయిరి. వైతానికే కర్మణి యన్నాం వైతానికే కర్మణి యన్నాం అభిర్బ్రహ్మవాదిభిః అభిర్బ్రహ్మవాదిభిః ఆజ్ఞేయ ఇష్టయో యజ్ఞే ఆజ్ఞేయ ఇష్టయో యజ్ఞే నిరూప్యంతే అగ్నయస్తుతే నిరూప్యంతే అగ్నయస్తుతే వైదిక యజ్ఞములయందు నిరాకారవాదులకు బ్రాహ్మణులు వసగిడి ఆహుతులను స్వీకరించినది ఆ 49 మండుగురు అగ్ని దేవతలే. వైదిక యజ్ఞము అనేది కావించు నిరాకారవాదులు పలువురు అగ్ని దేవతల యొక్క ఆకర్షితులై వారి పేరున ఆహుతులను అర్పించరు. ఆ 49 మండుగురు అగ్ని దేవతలు ఇచ్చిన వర్ణింపబడిరి. ఎవరైతే నిరాకారవాదులు ఉంటారో వాళ్ళు చేస్తున్నటువంటి యజ్ఞాలు ఏవైతే ఉంటాయో వాళ్ళు ఆ యజ్ఞాల ద్వారా ఇవ్వబడినటువంటి ఆహుతులన్నింటినీ కూడా ఈ 49 అగ్ని దేవతలే తీసుకుంటారు అనేటువంటి విషయం చెప్తున్నారు. అగ్నిశ్వాత ప్రభుజీ నిరాకారవాదులు కాకుండా మామూలుగా కూడా వాళ్ళు అగ్నికి ఆహుతులు ఇస్తారు కదా ప్రభుజీ, నిరాకారవాదులు కాకుండా వేరే వాళ్ళు కూడా ఇచ్చేవాళ్ళు కదా అప్పట్లో. భక్తులు అనేటువంటి వాళ్ళకి యజ్ఞాలు చేయాల్సినటువంటి అవసరం లేదు అప్పట్లో. మరి యజ్ఞాలు ఉండే కదా ప్రభుజీ కృతయుగంలో, యజ్ఞాలు ఉంటాయి. ఆ యజ్ఞాల ద్వారా కూడా భగవంతుని పొందేవాళ్ళు. కానీ మాక్సిమం చాలా వరకు ఆ ఎక్కువగా యజ్ఞాలు చేసినటువంటి వాళ్ళందరూ కూడా మోస్ట్లీ నిరాకారవాదులై ఉంటారు అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు. అంటే భగవంతుని యొక్క సాకార రూపాన్ని నమ్మేవాళ్ళు కాదు. భగవంతుని యొక్క సాకార రూపాన్ని నమ్మేటువంటి వాళ్ళు డైరెక్ట్ గా ఆ భగవంతుడిని ధ్యానం చేస్తారు. అంటే ఒక టైంలో చెప్పారు కదా కృతయుగంలో ఇవి త్రేతాయుగం కృతయుగంలో యజ్ఞాలు యాగాలు చేసేవాళ్ళు, ఇప్పుడు అంత టైం అంత ఏజ్ లేదు కాబట్టి ఇప్పుడు హరికృష్ణ ఇది వచ్చింది. అంటే ముక్తి నిరాకారించేటువంటి ముక్తి లాంటి ముక్తి అనమాట. అంటే వాళ్ళు భగవంతుడిని నమ్ముతారు, భగవంతుడు యొక్క సాకార రూపాన్ని వాళ్ళు ఏం వ్యతిరేకించరు. కానీ వాళ్ళు ఏమంటారు అంటే మేము వాళ్ళు ఆకర్షితులైంది ఏంటంటే నిరాకార బ్రహ్మజ్యోతికి ఆకర్షితులైతారు అంటే. అందుకనే అలాంటి వాళ్ళని బ్రహ్మవాదులనే అంటారు. అలాంటి వాళ్ళు నిరాకారవాదులు కాకుండా బ్రహ్మవాదులే వాళ్ళు కూడా. అలాంటి వాళ్ళే నిరాకార తత్వం వరకు వెళ్ళగలుగుతారు. ఎవరైతే భగవంతుడి యొక్క సాకార రూపాన్ని నమ్మరో, ఎవరైతే భగవంతుడి యొక్క సాకార రూపాన్ని వ్యతిరేకిస్తారో అలాంటి వాళ్ళు నేను నిరాకారవాదిని, నేను భగవంతుడి యొక్క పర నిరాకార బ్రహ్మతేజాన్ని నమ్ముతాను అని చెప్పినా సరే వాళ్ళు నిరాకార తేజంలో కూడా వెళ్ళలేరు అని ప్రభుపాల వారు మనకి చాలా సందర్భాల్లో చెప్తారు. బ్రహ్మతేజం అంటే ఇదే స్వామిదే, భగవంతుడి నుంచి వస్తున్నటువంటి వెలుగు మాతాజీ తేజం, అదే దాన్ని నమ్మి అదే అదే మూలము అని అనుకునేటువంటి వాళ్ళు ఓకే, అది అనుకుంటే తప్పలేదు. కానీ భగవంతుడి యొక్క రూపం లేదు, భగవంతుడే లేడు, భగవంతుడే అలా అంటే గనక అలాంటి వాళ్ళు కనీసం బ్రహ్మతేజం దగ్గర కూడా వచ్చేటువంటి అర్హతను పొందరు అని అంటారు. అగ్నిశ్వాత బర్హి శదః సౌమ్యాః పితర ఆజ్యపాః సాగ్నయో అనగ్నయస్తేషాం పత్నీ దాక్షాయణీ స్వధా అగ్నిశ్వాత్తులు బర్హిషదులు సౌమ్యులు ఆజ్యవులు ఆజ్యపులు అనువారులు పితృదేవతలు. వారు సాగ్నికులో లేదా నిరగ్నికులో అయ్యుందరు. దక్షుని తనయ్యకు సాధ్వా స్వధ ఈ పితృదేవతల యొక్క భార్య. సో కొంతమంది పితృదేవతలకు కూడా దక్షుడు పుత్రికిని ఇచ్చి వివాహం చేయడం అనేది జరిగింది అన్నమాట. ఏభ్యో దధార కన్యే ద్వే ఏభ్యో దధార కన్యే ద్వే వయునాం ధారిణీం స్వధా
वायुनाम धारिणीं स्वदा उभेते ब्रह्मवादिन्यौ उभेते ब्रह्मवादिन्यौ ज्ञान विज्ञान पारगे ज्ञान विज्ञान पारये పితృదేవతలకు వసగబడినటువంటి స్వధా వయున మరియు ధారిణి నామక ఇరువురు పుత్రులను కనడం. స్వధా వయున స్వధ వసగబడిన స్వధ అంటే పితృదేవతలకు వసగబడినటువంటి దక్షుడి యొక్క కుమార్తె పేరు స్వధ. ఆమెకు పుట్టినటువంటి పుత్రికలు వయున ధారిణి. ఆ ఇరువురు పుత్రుల్ని కనడం. నిరాకారవాదులైనటువంటి ఆ ఇరువురును జ్ఞాన విజ్ఞాన పారంగతులు. వాళ్ళు కూడా నిరాకారవాదులే అన్నారు. నిరాకారవాదులు ప్రభుజీ అవును మాత్రమే అదే చెప్పారు ఇక్కడ. భవస్య పత్నీతు సతి భవస్య పత్నీతు సతి భవం దేవ మనువ్రత భవం దేవ మనువ్రత ఆత్మన సదృశం పుత్రం ఆత్మన సదృశం పుత్రం నలేభే గుణశీలతః నలేభే గుణశీలతః దక్షుని 16వ కుమార్తెయగు సతీదేవి శివుని భార్య. భర్త సేవయందే సదా శ్రద్ధతో సంలగ్నురాలైనటువంటి ఆమె సంతానవతి కాలేదు. ఆమెకి పిల్లలు పుట్టారు. ఎప్పుడు కూడా భర్త యొక్క సేవలోనే ఉండిపోయింది. సో పితర్య ప్రతిరూపేస్వే పితర్య ప్రతిరూపేస్వే భవాయా నాగశేరుషా భవాయా నాగశేరుషా ఆప్రౌఢైవాత్మనాత్మానం ఆప్రౌఢైవాత్మనాత్మానం అజహాద్యోగ సంయుతం అజహాద్యోగ సంయుత. దీనికి కారణం ఏమనగా సతీదేవి తండ్రి యొక్క దక్షుడు దోషరహితుడైనటువంటి శివుని ఎల్లప్పుడూ నిందించేవాడు. అందువలన యవన ప్రాయమునే సతీదేవి యోగశక్తి చే తన దేహమును త్యజించెను. ఎందుకు ఆమె పుత్రులను పొందలేదు అంటే ఆమె యవనంలో ఉన్నప్పుడే ఆయన తండ్రి చేసినటువంటి తప్పుల వల్ల ఆమె తమ దేహాన్ని వదిలేయాల్సి వచ్చింది సతీదేవి అని చెప్తున్నారు అన్నమాట. ఏంటంట అంటే ఆయన శివుణ్ణి ఎప్పుడు నిందించేవాడు అని చెప్తున్నారు. అంతే జస్ట్ పరిచయం చేస్తున్నాడు. మరి ఇప్పుడు మళ్ళీ ఎందుకు అలా జరిగింది అని అడుగుతారు. అడిగినప్పుడు మళ్ళీ వివరణ చెప్తారు. శివుడు సమస్త యోగులకు ప్రభువు అయినప్పటికీ ఎన్నడను వాసస్థానమును నిర్మించుకునలేదు. సతీదేవి గొప్ప రాజుకు రాజుయగు దక్షుని యొక్క తనయ. పరమశివుడినే భర్తగా ఎంచుకున్న కారణమున దక్షుడు ఆమె ఎడ సంతుష్టుడు కాలేదు. ఆ కారణమున అతడు ఎప్పుడు సతీదేవి కలిసినను అనవసరంగా ఆమె భర్తను విమర్శించడు వాడు. ఈ కారణము చేత ప్రౌఢ వయస్సు రాకమునిపే సతీదేవి దక్షుడు వసగినటువంటి దేహమును పరిత్యజించెను. అందువలనే ఆమె సంతానమును కనలేకపోయెను. శ్రీమద్ భాగవతంలోని మనుతనయుల వంశ చరిత్ర అను చతుర్థ స్కందమును అందలి మొదటి అధ్యాయమునకు భక్తి వేదాంత భాష్యం సమాప్తం. ఇక్కడికి మనువులకి సంబంధించినటువంటి వంశస్థుల యొక్క చరిత్ర మొత్తం చెప్పడం అనేది జరిగింది. అందులో దక్షుడి యొక్క పుత్రికల గురించి వరకు చెప్పారు. సో దక్షుడి యొక్క పుత్రికల్లో శివుడికి ఇచ్చి వివాహం చేసినటువంటి సతీదేవి గురించి చెప్పడం అనేది జరిగింది. శివుడిని వివాహం సతీదేవి చేసుకున్నారు కానీ దక్షుడికి ఇష్టం లేదు. ఎందుకు అంటే శివుడికి ఇల్లు కూడా లేదు అని చెప్పేసి దక్షుడికి ఇష్టం ఉంది. సో ఏ తండ్రినా కానీ కూతుర్ని ఎలాంటి వరుడికి ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటారని అన్ని రకాలుగా సెటిల్ అయినటువంటి వాడు. ఆయనే చేస్తారు కదా ప్రభు, ఆయనే కదా పెళ్లి చేసేది. మరి ఆయన చెయ్యరు మాతాజీ. ఆయన ఆయనకి ఇష్టం లేకుండా చేస్తారు. ఎందుకంటే సతీదేవి కాబట్టి ఇష్టపడిందని, సతీదేవి ఇష్టపడిందని చేస్తారు. కానీ శివుడు అంటే ఇష్టం లేదు ఆయనకి. సో ఇక్కడికి ఈ అధ్యాయం కంప్లీట్ అవుతుందండి. సో నెక్స్ట్ అధ్యాయం